సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇండ్లు ఉన్న వారికి ఇళ్లు ఇచ్చారని, ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లు కేటాయించారని, డబుల్ బెడ్రూమ్ ఎంపికలో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజ్, సిపిఎం సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఏ గణేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజ్, సిపిఎం సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుంచి పేదలు ఇరుకిరుకు గదులలో నివాసం ఉంటూ చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం ఒకవైపు నిజమైన పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని ప్రచారం నిర్వహిస్తున్న సదాశివపేట పట్టణంలో మాత్రం నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించడం జరిగిందన్నారు. డబుల్ బెడ్రూమ్ లో అవకతవకలు పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవాలి. రావాలి ఎంఆర్ఓ గారు బయటికి, రావాలి ఎంఆర్ఓ గారు బయటికి. డబుల్ బెడ్రూమ్ అవకతవకలు ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ అవకతవకలలో ఆర్డీఓ సమాధానం చెప్పాలి. వదిలాలి పేదల ఐక్యత, వదిలాలి పేదల ఐక్యత, వదిలాలి పేదల ఐక్యత. ఇవ్వాలి నిజమైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, ఇవ్వాలి నిజమైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, ఇవ్వాలి నిజమైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను. వదిలాలి పేదల ఐక్యత, వదిలాలి పేదల ఐక్యత. అవకతవకలు జరిగాయి, అనేక అన్మాలు ఉన్నాయి. అందుకే దీనిపైన జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి నిజమైన పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను. సదాశివపేట పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లు పేదలకే కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ఈరోజు పేదలను మభ్య పెడుతూ పేదలకు ఇవ్వకుండా ఈరోజు ఇండ్లున్న వారికి ఇండ్లు కేటాయించడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. దీని మీద వెంటనే సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సదాశివపేట పట్టణంలో ఏవైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారో, మొన్న కేటాయించిన దాంట్లో ఆర్డీఓ సమక్షంలో జరిగిన దాంట్లో పూర్తి అవకతవకలు జరిగినాయని చెప్పేసి సదాశివపేట పట్టణంలో పేదలు అనేక మంది ఇక్కడ గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టేసి మొత్తం కూడా ఇండ్లున్న వారికే ఇండ్లు కేటాయించడం ద్వారా అక్కడ ఎవరు పోయి వాళ్ళు ఉండే పరిస్థితి మాత్రం ఉండదు, ఎవరికో అమ్ముకుంటారు. కాబట్టి ఈరోజు పేదలు మాకు కావాలని చెప్పేసి అడిగిన వాళ్ళకు మాత్రం ఇవ్వడం లేదు, చాలా అన్యాయం. కాబట్టి ఇక్కడ ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇప్పటికే కలెక్టర్ గారు 2-3 సార్లు డబుల్ బెడ్రూమ్లను పరిశీలన చేశారు. డబుల్ బెడ్రూమ్లు పరిశీలన చేయడం కాదు, ఇక్కడ అర్హులైన పేదలు ఎవరున్నారో వాళ్ళను పరిశీలన చేయండి, అర్హులైన పేదలకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ కేటాయించిన వాటిలో అక్రమాలు జరిగినాయి, దాన్ని తక్షణమే రద్దు చేయాలి, కలెక్టర్ సమక్షంలో ల్యాటి తీయాలి, అర్హులను గుర్తించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగానే ఈరోజు అక్కడ సిద్ధాపూర్ కాలనీలో 180 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని పేదలకు వెంటనే పంచి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.